నమస్కారం, నా పేరు మాండ నరసింహులు. చెంచి గిడ్జిన మూలికే అనుమ వైద్యుని. రకరకాల ఎన్నో రకాల వీడియోలు తీశాను, ఎన్నో రకాల మూలికలు చెప్పాను. ఎంతమంది నేర్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు, కొంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు, కొంతమంది రకరకాల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడుతారు, కానీ ఒక ఆదివాసి గిడ్జిన వైద్యుని కాడ నేర్చుకుందాం, ఉపయోగపడదాం అనేది ఎవరికి లేదు. అందుకోసం ఒక చిన్న వైద్యం చెప్తున్నా. ఏంటంటే చిన్న వైద్యం అంటే చిన్నది కాదు. ఒక మనిషి చెట్టు గాలికి ఇరిగి కింద పడుతుందో, మనిషి కూడా పచ్చవాతం వచ్చే కింద పడినట్టే లెక్క. ఒక చెట్టు గాలి వస్తే భయపడుతుంది, గాలి వస్తే భయపడుతుంది, గాలివాన వస్తే చెట్టు భయపడుతుంది. ఎందుకంటే బాబా గాలివాన వచ్చా, నేను ఎడ కింద పడతాను, నేను 1000 ఏళ్ళు బతకాలనుకుంటే, 1000 ఏళ్ళు నేను బాగుండాలనుకుంటే అని ఒక వృక్షము, మర్రి చెట్టు కానీ, ఒక జీవి చెట్టు కానీ, ఒక అంజీరిక చెట్టు కానీ, ఒక రాగి చెట్టు కానీ, ఏ చెట్టు అయినా, ఒక యాప చెట్టు కానీ, ఇవన్నీ ఎంతో పెద్ద వృక్షాలు. ఈ వృక్షకు అనేది గాలి వరుస గాలి వచ్చినా భయపడతాయి. కాబట్టి మనిషి కూడా బీబ్ అనేది ఎక్కువైపోతే నరాలు దెబ్బతిని పచ్చవాతం వస్తుంది. పచ్చవాతం వస్తే కరెక్ట్ వైద్యుడు దొరికితే బాగేస్తాడు, లేకపోతే ఆ మనిషి కాలు ఇడుచుకుంటా, చేయి ఇడుచుకుంటా తిరిగి 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 ఇంట్లో అమ్మతోటి మాట, నాయనతో ఒక మాట, వయసు పిల్లడితే, పెళ్ళైన పిల్లడితే భార్యతో మాట, చుట్టాలతో మాట, ఇరుగు పొరుగుతో మాట. ఎందుకంటే అనాది బతుకు, ఎన్నాళ్ళు బతికినా కానీ అనాది బతుకు, అనాది బతుకు బతికే దానికన్నా బిచ్చగాడన్నా అడక తిని బతాడు. అనాది బతుకు బతకాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఆ మనిషి రిస్క్ పడి బాధపడి ఎన్నో ఇబ్బంది, పని చేయలేడు, ఓ 10 రూపాయలు తెచ్చి ఇంట్లోకి ఇయ్యలేడు, తనకు తను తినలేడు, ఎవరు తెచ్చిపెట్టినా కానీ ఆయన కోరికలు ఎన్నో ఉంటాయి. అయ్యా ఇది తింటే బాగవుతానేమో, అది తింటే బాగవుతానేమో, ఈ మందులు తింటే బాగవుతానేమో, ఆ డాక్టర్ కాడికి బాగుతానేమో అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఊర్లో వైద్యంతో నాకు కావాలని ఆశపడుతుంటాడు. ఎందుకంటే నేను బాగా కావాలా, బాగున్నప్పుడు డ్యాన్స్ చేసి తింటాడు, ఎంజాయ్ చేసి తింటాడు, ఎవరు మాట్లాడకుండా మందు మాకు తాగింటాడు, అంతా పనిచిప్పి తిరిగింటాడు, రకరకాల పుడ్డు తింటాడు, రకరకాల మందులు మింగింటాడు, పచ్చవాతం వస్తే ఎదారు చేస్తుంటాడు. అందుకోసం ఇవన్నీ నేను చెప్పాల్సిన పనిలే. ఎవరు బతుకులు వాళ్ళకి అనేది అర్థమైపోతుంది. ఎందుకు చెప్తున్నాడంటే వైద్యుడు తెలపడిస్తేనే మంచిది. వైద్యం పనిచేస్తుంది కాదు, ఎందువలన మనం రోగం తెచ్చుకుంటున్నాం అని జాగ్రత్త కోసం చెప్తున్నా. మనం దొమ్మ పొక్కురు పనితోటి గట్టి చెప్తున్నా, దొమ్మ పొక్కురు పనితోటి అని చెప్తున్నా, వినయతే నాకొద్దు. దొమ్మ పొక్కురు పనితోటి మనం చేసుకున్న పాపాన్ని, మనం చేసుకున్న బాధని, మనకు పచ్చవాతం వస్తే ఆ పచ్చవాదాన్ని పోదించుకోవాలంటే ఒక ఆదివాసి గిజ్జన వైద్యుడు 100 చేతం కాదు, 1000 చేతం కాదు, 1 కోటి చేతంగా మీ 4 రోజులలో మీరు చక్కగా మీ కాలు చేయి మీ గుణం కనపడుతుంది. 1 నెల రోజులు వాడితే ఆ చెట్టు చూపిస్తేనండి. దీని పేరు వాళ్ళదండి చెట్టు అంటారు, వాళ్ళదండి చెట్టు. వాళ్ళదండి చెట్టు అంటే ముళ్ళు ఉంటాయి, చెట్టుకు ముళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. వాళ్ళదండి చెట్టు ఆకులు అంటారు. ఈ వాళ్ళదండి చెట్టు ఆకులు, దీని పండ్లు, దీని ఏరు, దీని బెరుడు, ఇది నార తీస్తే, ఇటు నార తీస్తే ఇట పురుగు వస్తుంది. వాళ్ళదండి చెట్టు నార వస్తుంది, నార వస్తుంది. ఈ వాళ్ళదండి చెట్టుని చిన్న చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టుకొని ఈ చూర్ణములో, ఈ చూర్ణానికి మనము, మన షుగర్ ఉంటే బెల్లం వేసుకోవాలి, షుగర్ లేకుంటే కలకండ వేసుకోవాలి. ఈ మందు వాడేటప్పుడు పొద్దున పూట 1/2 గ్లాసు వేడినీళ్ళలో, సాయంత్రం పూట 1/2 గ్లాసు వేడినీళ్ళలో ఈ చూర్ణం తీసుకుంటే మన బాడీలో రక్తం అనేది పతలాగైపోయి, మన నరాలు అనేది బాగా యాక్టివ్ అయిపోయి చక్కగా బీపీ కంట్రోల్ వచ్చి, ఈ పొడి వాడితే నీ బీపీ 4 రోజులు చూసుకో, 4 రోజుల్లో బీపీ కంట్రోల్ వస్తేనే పచ్చవాతం తగ్గిపోయేది. లోపల నరాలు, మైండ్ నరాలు ఉంటాయి, నరాల్లో రక్తం గడ్డగట్టి ఉంటుంది, ఆ రక్తం పతలాగైపోతేనే రన్నింగ్ అవుతుంది, అప్పుడు కాలుచేయి వస్తుంది. ఎందుకంటే 1 సంవత్సరం వచ్చి, 6 నెలలు వచ్చి, 5 నెలలు వచ్చి, 10 నెలలు వచ్చి మంచులు నీలకపోయి బాగదంటే కాదు. ఇది నిజం చెప్తున్నా. మనకు పచ్చవాతం వస్తేనే 1-3 నెలలో మనల్ని స్వాకరించుకుంటేనే మళ్ళీ కాల్ చేస్తే మామూలు మంచి అవుతాడు. నువ్వు 10 నెలలు మంచం పడి అయ్యా మాకు మందు పంపి అంటే, మందు ఇచ్చినాక ఏదో నాకు డబ్బులు ఇస్తావు, రూపాయి ఇస్తావు, పావులు ఇస్తావు, 10 రూపాయలు ఇస్తావు, బాగా కాకపోతే వైద్యులంతా దొంగన కొడుకులు దొంగలు అనుకుంటారు. వద్దు, ఈ వైద్యం అనేది ఎవరైనా కానీ 1-3 నెలల లోపల నా కాడికి వస్తే మామూలు మంచిని తయారు చేస్తా, మళ్ళీ మామూలు మంచి తయారు చేసి ఎప్పుడు కూడా పచ్చవాతం లేకుండా, ఎప్పుడు బీవీ లేకుండా వైద్యం సాట చేస్తా. ఈ ఆదివాసి గిడ్జన వైద్యం ఇంత ఛాలెంజ్ ఏం చేస్తున్నంటే, మా పెద్దలు తరతరాలుంటి ఆయుర్వేదం అనేది చెంచుళ్ళు నేర్చుకుంటారు, చెంచుళ్ళ వైద్యం ఇది. ఆయుర్వేదం అంటే చెంచుళ్ళు చాలా దానం చేసిన వైద్యం. ఎందుకంటే మాకు అడవిలో డాక్టర్లు ఉండరు, వైద్యులు ఉండరు. మేము మా వైద్యం మేమే చేసుకోవాలి, మా వైద్యం మేమే చేసుకుని మేము బాగుపడాలి. కాబట్టి
ఇప్పుడు ప్రజలందరికీ ఉపయోగపడాలని, ప్రజలు కూడా బాగుండాలని చాలా మంది తల్లిదండ్రులు మాట వినకుండా అడ్డంగా పోకురుగా తిరిగి బీబీ తెచ్చుకొని పచ్చవాతం వచ్చి మంచం పడి ఒక తల్లిదండ్రికి అన్నం పెట్టే వయసు, ఒక పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని కాడ కాపన చేసి ఇద్దరు పిల్లలుగానే వయసు, ఓడు ఓడు 10 రూపాయలు సంపాదించుకొని మంచి స్టార్ దిన వయసులో పచ్చవాతం వచ్చి మంచం పడితే ఎంత బాధ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. నా నోరుతో నేను చెప్పాల్సిన పనిలే, మీరు అమ్మనైన మాటని మీకు మీరు భయంగా ఈ మందు తిని బాగా చేసుకోవాలంటే ఆ వైద్యం అనేది ఆదివాసీ గిరిజన వైద్యం దొరుకుతుందని మరొకసారి అందరికీ డాక్టర్లకు వైద్యులకు అక్క చిన్న పెద్ద గురువు దైవం వైద్యం వరకే చెప్తాను, చేసుకునే విధానం చెప్పను, వాడే విధానం చెప్పను, పత్తి విధానం చెప్పను. ఇన్ని రోజులు అన్నీ చెప్పుకుంటూనే వచ్చినా ఎవరన్నా కానీ ఒకరు అర్థం చేసుకొని అయ్యా మా మందు బాగైందా, మేము వాడినేమని చెప్పిన వాళ్ళు కూడా ఒకరు లేరు కాబట్టి ఆయుర్వేదానికి డాక్టర్ కాడికి వచ్చి సహకరించుకొని డాక్టర్ని విసారించుకొని వైద్యం తీసుకొని పత్తిని నేర్చుకుని తినాలని మరొకతో చెప్తూ అందరు నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.